వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేపట్టారు ఫార్మా విలేజ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ పై దాడికి దిగారు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ సర్ది చెప్పడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి తండా వాసులమంతా చిన్న సన్నకారు రైతులమనే మా భూములు ఫార్మా కోసం లాక్కోవద్దంటూ రైతులు వేడుకుంటున్నారు ఎన్ని ప్రజాభిప్రాయ సేకరణలు పెట్టినా తమ భూములు ఇవ్వమంటున్న రైతులతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి ఉద్యాల మండలంలో ఉన్నటువంటి లగచెర్ల గ్రామంలో గ్రామస్తులు భూసేకరణ అధికారులు భూసేకరణ మీద గ్రామస్తుల అభిప్రాయాలు చే తీసుకోవడానికి వచ్చారు ఈ సందర్భంగా రోటిబండ తండాలో ఈ మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైతులను ఫార్మాకు అనుకూలంగా మొబిలైజ్ చేస్తున్నారన్న ఆగ్రహంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడిని నిర్బంధించి పోలీసు గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించడం జరిగింది ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అసలు ఏం జరిగింది అనేది మా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాం ఏం జరిగింది ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి చెప్పండి ఈరోజు లగచర్ల గ్రామంలో ఏదైతే ఫార్మా కోసం అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏదో మీటింగ్ పెట్టడం జరిగింది దానికోసం రైతులందరూ సమాయత్తమై అక్కడ పోయే క్రమంలో లగచర్ల నుంచి శేఖర్ అనే వ్యక్తి లగచర్ల గ్రామానికి పోతుంటే మధ్యలో రోటిబండ తాండా దగ్గర అతను నాపి అతను అడుక్కోవడం జరిగింది మేము భూములు ఇవ్వము మీరే ఒక గ్రా మండల పార్టీ అధ్యక్షులు కాబట్టి మీరే కొద్దిగా మాకు సాయం చేయండి అని అడిగితే లేదు లేదు ఏమీ చేయలేను చేయలేనని చెప్పేసి ఎవరైతే లంబాడా సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కొద్దిగా కించపరిచినట్టు మాట్లాడినట్టు మాకు తెలుసా ఉంది అట్లా కించపరచడానికి వీళ్ళు కూడా ఇక కొంతమంది కావాలని చెప్పేసి మాట్లాడుతుంటే ఇదేదో ఇష్యూ పెద్దగా అయ్యేటట్టుందని చెప్పేసి ఆ మహిళలే కొంతమంది తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పెట్టి ఎవరైతే నిర్బంధించలేదు కాకపోతే అంటే గ్రామ పంచాయతీలో పెట్టి వాళ్ళే కాపలాగా ఉన్నారు పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడదాము ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు వస్తామన్నారు కదా ప్రజా పాలన దగ్గర అక్కడ రాకపోయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి చేశారు కాకపోతే అంటే దాన్ని కొంతమంది వ్యక్తులు ఇక్కడ దాడి జరిగింది శేఖర్ మీద దాడి జరిగింది అనడం కరెక్ట్ కాదు అది ఎవరు ఎవరి మీద కూడా దాడి చేయలేదు దయచేసి మేమందరం కూడా కోరుకున్నది ఒకటే మేము ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము ఫార్మా కోసం అని చెప్పేసి మీరు ఎన్ని ప్రజాభిప్రాయ సేకరణలు పెట్టినా మీరు పోలేపల్లిలో పెట్టినా లగెచర్లు పెట్టినా హకింపేట పెట్టినా ఎక్కడ కూడా మేము ఒక గుంట భూమి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం దయచేసి అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ తిరుపతి రెడ్డి గారు కానీ దయచేసి రైతుల పక్షాన్ని నిలబడండి మీరు ఇక్కడ ఉన్నాయి రెండు రెండు ఎకరాల భూమి దాని మీద కందో ఇంత కాయను ఇంత వడ్లో వేసి కానీ ఇక్కడ బతికెట్లము రైతులము మేము ఇక్కడ దౌర్జన్యం చేసి ఫార్మ్ పెడదామని ఇంత కూడా చెప్పంగా కూడా మళ్ళీ జౌర్జనం తోటి లోన్ మాపి బంద్ చేసిండు పేపర్లు వేస్తున్నాడు అంటే కూడా మాకు లోన్ ఎందుకు ఇస్తలేరు అని ఎవరికి చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నాడు మా ఊరు సర్పేఖర్ అంతా దౌర్జన్యం ఎందుకు రెండు మూడు ఎకరాలు అందరికీ అందరు చిన్న కారు రైతులు ఉన్నారు వాళ్ళందరి మీద దౌర్జన్యం చేస్తూ కావాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ కవింపు చర్యలు పాల్పడినరు అది ఏ మాత్రము గవర్నమెంట్కి కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఎవరికైనా మంచిది కాదు ఈ ఫార్మా కంపెనీ వద్దని చెప్పి మా నినాదము ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటే కొడంగల్లో లో చాలా మంది భూస్వాముల భూములు ఉన్నాయి వెయ్యి ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉంది వాళ్ళ దగ్గర తీసుకొని ఉపాధి కల్పిస్తే బాగుంటుంది గరిబోళ్ళ దగ్గర మీరు భూములు తీసుకొని గరిబోళ్ళని పొట్టగొట్టి వేరే వాళ్ళని ఉన్న ఉపాధి కల్పించడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మాకు భూమి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంది మాకైతే ఫార్మా కంపెనీ అవసరం లేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫార్మాకు వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి భూములకు ప్రస్తుతం రుణమాఫీ కూడా వర్తింప చేయట్లేదు అంటున్నారు తమకు నష్టపరిహారం ఎలాంటి ఇది ఇచ్చినా కానీ మేము ఫార్మాకు మాత్రం అంగీకరించబోము కావాల్సి ఉంటే వేరే చోట భూములు తీసుకొని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉపాధి చేయాలి తప్ప ఇక్కడ ఉన్న ఉపాధిని కూల్ చేసి రైతులకు ఉపాధి లేకుండా చేయదు ఫార్మాకు మేము వ్యతిరేకం అని చెప్పేసి ఈ గ్రామస్తులు స్పష్టంగా చెప్తున్నారు ఇది రోడ్డు బండ తాండా వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో